ఇప్పుడు ఇక్కడ స్టాల్ నెంబర్ 4 ఇక్కడ గౌలిపురా ఇన్ఛార్జ్ గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. చెప్పండి మేడం, అసలు ఇది ఏర్పరచడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారు, దాని ప్రైజెస్ కూడా మీరు చెప్పాల్సి ఉంది. ఏంటంటే అందరూ మటన్ చికెన్నే ఎక్కువ ప్రిఫేర్ చేస్తారు, కాబట్టి ఫిష్ అంటే మన పోషక పదార్థం కదా, అవి అందరికీ తెలవాలి కాబట్టి మేము ముళ్ళు ఉంటుంది అని చాలామంది తినరు కాబట్టి మేము కొన్ని బోన్లెస్ ఫిష్తోని ఐటమ్స్ హలీం కానీ బిర్యానీ కానీ ఫుల్ ఫిష్ కానీ ఫ్రాన్స్ ఫ్రై కానీ ఇట్లాంటి ఫ్రాన్స్ బిర్యానీ కానీ బోన్లెస్ ఫిష్ బిర్యానీ కానీ ఇలాంటివి చేసి అందరికీ రుచికరమైన వంటలు చేసి చూపిద్దామని ఈ ప్రోగ్రామ్ని పెట్టామండి. ఏంటి ఇప్పుడు మీ దగ్గర మీ స్టాల్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎంత? మా స్టాల్లో బిర్యానీ ఉంది 200 ప్లేటు, బోన్లెస్ అయితే 250 ఉంటుంది, బోన్ అయితే 200 ఉంటుంది అండి. మంచిగా ఉంటుంది, బాగుంటుందండి. కొంతమంది ఏమంటున్నారంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అయింది, కొంచెం క్వాంటిటీ తక్కువ వస్తుంది ఇట్లా అని కొన్ని అయితే తక్కువ ఉంటుందండి. బోన్లెస్ అంటే మనకు 1 కేజీ క్లీన్ చేస్తే అది 300 mg మాత్రం గ్రామ్సే వస్తుంది, కాబట్టి అట్లా చేయాల్సి వస్తుంది. రేటు పెడితేనే మాకు కొంచెమని ఇది ఉంటుంది అక్కడికక్కడికి అట్లా. ఇప్పుడు ఫిష్ ఫ్రై అయింది ఇక్కడ, ఇది ఫుల్ ఫిష్ ఫ్రై ఉంది, ఇంకా కొన్ని ఐటమ్స్ రెడీ అయితే హలీం కూడా రెడీ అవుతుంది. ఫిష్ హలీమే అంటే ఇది స్పెషల్ అనమాట. అంటే ఇప్పుడు వరకు అయితే ఎవరు తెలియదు, చికెన్ హలీం అండ్ మటన్ హలీం తిని ఉంటారు, కానీ ఫిష్ హలీం అయితే ఫిష్ హలీం మాత్రం ఉంటుంది. 120 ప్లేట్ అండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ అంటే చాలా మంది హలీం తినడానికి అయితే చాలా లైక్ చేశారు. అండ్ హైదరాబాద్లో చికెన్ హలీము అండ్ మటన్ హలీం తింటారు, కానీ ఫిష్ హలీం వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి టేస్ట్ చేయండి. ఇక్కడ మరుగుతున్న నూనెలో చాప ముక్కలు మంచిగా ఉప్పు కారం గట్టిగా మసాలా పట్టించి ఇక్కడ ఫ్రై అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఏం ఐటమ్స్ ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వచ్చేది మనం స్టాల్ నెంబర్ 6 అనమాట. ఇక్కడ తరుణి సంబంధించినటువంటి డివిజన్ నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు. నమస్కారం మేడం. మేడం మీరు ఇది ఇచ్చి ఈ ప్రోగ్రామ్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, అండ్ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఐటమ్స్ అయితే తయారవుతున్నాయి మీ స్టాల్లో? 4 అండి, 4 ఐటమ్స్ తయారు చేస్తున్నాం. రుమాల్ రోటీ, మళ్ళీ ఫిష్ ఫ్రై, ఇంకోటి జామున్, ఇంకోటి ఏంటి నాన్న, ఇంకోటి ఏంటి పాన్స్ పాన్స్ ఫ్రై. ఓన్లీ పికిల్స్ మాత్రమే ఉంటాయి, అంటే పౌడర్లు ఉంటాయి. వాళ్ళు ఈరోజు రాలేదు, ఈవినింగ్ వస్తామని రాలేదన్నమాట. అందు గురించి ఇక్కడ స్టాల్ ఖాళీగా ఉంది కాబట్టి వీళ్ళకు అరేంజ్ చేసినా. అవునవును, అందుకే. ఫిష్ బర్గర్ అంటే ఇక్కడ అంటే ఒక్కో స్టాల్లో ఒక ఐటమ్ స్పెషల్ ఉందండి. ఉన్నది, కాకపోతే వాళ్ళు రాలేదు కాబట్టి మేము ఇక్కడ స్టాల్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు మీ డివిజన్ నుంచి ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, అంటే మీకు మరి ఏమైనా గుర్తింపు ఉంటుందా ఫ్యూచర్? అంటే ఫ్యూచర్ అంటే ఇంకా మనకి ఇట్లనే ఎక్కడైనా స్టాల్స్ వేసి అంటే హోమ్మేడ్స్ కూడా ఇస్తామని అంటున్నారు, ఫోన్ నెంబర్స్ కూడా తీసుకుంటున్నారు. హలీం నిన్న చేస్తే వాళ్ళు నెంబర్ తీసుకున్నారు, అట్లా ఇస్తాము మీకు ఆర్డర్స్ అని అంటున్నారు. అట్లా అయితే ఇంట్లోనే చేసి పార్సల్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నాం మేము కూడా. అట్లా అంటే ఆన్లైన్ మార్కెటింగ్ దాకా కూడా పోతుంది. అట్లా టేస్ట్ని బట్టి ఆన్లైన్ మార్కెట్ అవుతుంది. ఇంకేంటంటే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తానన్నారు, ఇంకా అట్లనేసి ఇక్కడికి వచ్చాం. ఫిష్ మత్స్యకారులకి లోన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి కదా? ఇందాక ఇచ్చారు ఒకసారి, అందునే అండి 50 ఇచ్చారు, 50 ఇచ్చారు, ఇన్స్టాల్మెంట్గా కట్టాము కూడా. ఇంకా వ్యాన్సీ గిట్లా వచ్చినాయి కానీ మా దాకా రాలేదు, అక్కడక్కడ వాళ్ళే తీసుకున్నారు. మేము కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు తీసుకున్నారు, మా వరకు అయితే రాలేదు. ఇక్కడ మనం చూసుకుంటే కుమ్మరికి కూడా సంబంధించిన డివిజన్ ఇన్ఛార్జ్ గారు అయితే ఉన్నారు. ఇక్కడ అయితే స్పెషల్ ఏంటంటే ఫిష్ హలీం, అంటే చికెన్ మటన్ హలీం తిన్నారు కానీ ఇక్కడ హైదరాబాద్ ప్రజలు అయితే ఫిష్ హలీం తినలేదు. ఒకసారి ఇక్కడ మేడం గారు అయితే చేశారనమాట స్పెషల్గా. ఇక్కడికి వచ్చి తినే ప్రయత్నం అయితే చేయండి మీరు కూడా. ఇక్కడ టేస్ట్ ఎట్లుంటుందో ఏందో నేనైతే తెలియలేదు, కాకపోతే తిన్న వాళ్ళు అయితే కొంచెం బాగుంది బెటర్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఈ స్టాల్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంది, అండ్ ఇప్పుడు మత్స్యకారులకి
ఎటువంటి అంటే మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అని చెప్పేసి పెట్టుకున్నారు కదా, మరి మేడం గారికి వాళ్ళకి సంబంధించిన మత్స్యకార కుటుంబాలకి ఏమైనా లోన్స్ వచ్చినాయా, లేకుంటే రానున్న రోజుల్లో ఎట్లాంటి సపోర్ట్ అయితే ఉండబోతుందని చెప్పేసి మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం చెప్పండి, ఇప్పుడు మరి దీన్ని అనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ముఖ్య ఇది ఏంటంటే, ఈ స్టాల్స్ నిర్వహించడానికి ముఖ్య కారణము ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21కి ఉంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ మత్స్య దినోత్సవం జరపడానికి చేపల ఉత్పత్తి పెంచాలి, దాని ప్రొడక్షన్ అనేది పెంచాలనే దానిపైన కాన్సెప్ట్ మీద మత్స్యకారుల దినోత్సవం అనేది జరుపుతారు. అంటే మనము మటన్ చికెన్ వాటిది ఎంత బాగా పెరుగుతుందో అంత బాగా ఈ చేపల ఉత్పత్తి అనేది పెరగట్లేదు, తగ్గిపోతుంది. దానికి ముఖ్య కారణము పొల్యూట్, అంటే చెరువులు అంత పొల్యూట్ అవ్వడము, నీటి తగ్గిపోవడము, ఆక్యుపేషన్ ఎక్కువైపోవడము, వర్షాలు తక్కువ పడడం, వీటి వల్ల చేపల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఆ కాన్సెప్ట్ మీద శాస్త్రవేత్తలు దీన్ని మత్స్యకారుల దినోత్సవం అనేది, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అనేది జరపబడుతుంది. సరే మేడం, ఇప్పుడు దీని నుంచి మీకు మీ మత్స్యకారులకి ఏమన్నా లోన్స్ వచ్చినాయా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడు మన మీ ఇదైతే ఎవరైతే స్పాన్సర్ చేశారో మెట్టు సాయి కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే మీకు ఎట్లాంటి లబ్ధి అయితే చేకూరిందంట? మీ వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మనకి చెరువులు చాలా వరకు పొల్యూట్ అయిపోయినాయి, మేము మత్స్యకారుల కుటుంబాలము. సో మాకు ఉపాధి అనేది ఒక విధంగా తగ్గిపోయింది. చెరువులన్నీ పొల్యూట్ అవ్వడము, చెరువులన్నీ ఆకుపై అవ్వడం వల్ల చేపల ఉత్పత్తి అనేది తగ్గిపోయింది, చేపల అమ్మకం తగ్గిపోయింది. అయితే మేము అంటే ప్రత్యామ్నాయంగా చేపల వంటకాలు ప్రజలకు ఎక్కువగా అంటే తినిపిస్తే ఆ డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు తప్పకుండా ఉత్పత్తి అనేది పెంచుతారు. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అది, అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మేము అడిగేది అదే అనమాట, ప్రత్యామ్నాయంగా. ఇప్పుడు చెరువులను అయితే పెంచలేము, ఉన్నాయి పోతున్నాయి కానీ పెంచే అవకాశం లేదు, మనకి నీటి సాంద్రత తగ్గిపోతుంది. సో అందుకని మేము ఏంటంటే ప్రత్యామ్నాయంగా ఉపాధి కావాలి అంటే మాకు చేపల వంటకాలలో విభిన్న రకాల రుచులు చూపిస్తే, అంటే ముళ్ళు ఉంటుంది. ముఖ్యంగా చేపలు తినకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే స్మెల్ అనేది ఒకటి రీజను, ఇంకోటి ముళ్ళు అనేది ఇంకొక రీజను. ఈ రెండింటినీ మేము దృష్టిలో పెట్టుకొని ముళ్ళు లేకుండా ప్లస్ ఆ స్మెల్ రాకుండా మంచిగా వాళ్ళకి రుచికరమైన వంటలు చూపించడం వల్ల కొంచెం చేపల మీద డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే తప్పకుండా ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఆ ఉత్పత్తి పెరిగిందంటే తప్పకుండా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు తప్పకుండా దొరుకుతాయి. ఈ కాన్సెప్ట్ మీద మేము గత 10 సంవత్సరాల నుంచి ఫిష్ ఫుడ్ వంటకాలు అనేది కొంచెం ప్రమోట్ చేస్తున్నాము. ఇప్పుడు మెట్టు సాయి గారు ఏంటంటే మత్స్యకారుల దినోత్సవం నాడు ఈ ఫిష్ ఫుడ్ స్టాల్ పెట్టడం అనేది ఇదే మొదటిసారి. ఇప్పుడు మీరైతే ఎన్ని ఐటమ్స్ చూపిస్తున్నారు? మేము వచ్చేసండి ఫిష్ బోన్లెస్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, చేపల పులుసు, వైట్ రైస్, ఫిష్ బుల్లెట్, ఇది ఫిష్ హలీము బుల్లెట్ అండి. ఇది ఎట్లా చేశారమ్మా? ఇది బోన్లెస్ ఉంటుంది. మనకి మామూలుగా ఒక కిలో చేపని తీసుకున్నాం అనుకోండి, దాని చర్మము ముళ్ళు అంతా తీసేస్తే మనకి 300 గ్రాముల మీట్ వస్తుంది. సో అంత మీట్తోని మనం ఇవి తయారు చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈజీ టు ఈట్, ప్రజలు తినడానికి సౌకర్యంగా ఉంటే ఈజీగా తింటారు కాబట్టి మేము ఆ చేప ముళ్ళు స్కిన్ అంతా తీసేసి ఆ మీటుతోని ఇవి తయారు చేస్తాము. ఫిష్ బుల్లెట్ ముళ్ళు ఏమా స్నాక్స్ లాగా తినొచ్చు ఎవరైనా. ఈ ఫిష్ హలీం కూడా సేమ్ అట్లానే. ఇది ప్లేట్ 100 రూపీస్ అండి, 4 పీసెస్ వస్తాయి. ఫిష్ బుల్లెట్, ఫిష్ బోన్లెస్ ఫిష్ బిర్యానీ ఇది కూడా మీరు ఈజీగా తినేయచ్చు. ముళ్ళు అనేది ఏమీ ఉండదు, అంటే చాలా వరకు ముళ్ళు లేకుండా తినిపించాలనేదే ముఖ్య ఉద్దేశం. ముందుగా తినడం అలవాటు అవుతే ఏ రకం చేపనైనా వాళ్ళు తినగలుగుతారు. తినే అలవాటు చేయాలి ప్రజలలో, మరియు పౌష్టికాహారం అందించాలి అనే ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే మనకి గుండె జబ్బులు అలాంటివి చేపలు తినడం వల్ల మనకి తగ్గుతాయి, ప్లస్ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని మేము అందించగలుగుతాము. చేపలు తినాలి అనేదే ముఖ్య ఉద్దేశము, దానికోసమనే ఈ స్టాల్స్ల నిర్వహణ. రైట్. ఇక్కడ హైదరాబాద్ ప్రజలు అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ ట్యాంక్బాట దగ్గర వీళ్ళు మెట్టు సాయి కుమార్ గారు పెట్టినటువంటి ఈ మత్స్యకారుల ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా పెట్టినటువంటి ఈ స్టాల్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇక్కడ ఫిష్ కేఎఫ్సీ అంట, అంటే చికెన్ మాత్రమే ఎన్నో ఇంతవరకు అయితే ఇక్కడ ఫిష్ కేఎఫ్సీ అనమాట. ఇక్కడ ఈమె సొంత ప్రయత్నంతో చేసిందనమాట, సొంత ఈ క్రెడిట్ మొత్తం తనకే మాత్రం. అయితే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ రాగి సంగటి అండ్ కుండ పులుసు, అంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క స్పెషల్ అయితే ఉంది. ఇక్కడ మన ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, ఈ స్టాల్ సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం. ఇక్కడ ఈ స్టాల్స్ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ మత్స్యకారులకు అయితే రానున్న రోజుల్లో ఎట్లాంటి ఉపాధి దొరకనుంది?
ఖచ్చితంగా ఇది మాది 5వ సారి పార్టిసిపేట్ కావడము. అయితే వరల్డ్ ఫిషర్మెన్స్ డే సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించారు గవర్నమెంట్. మాకు ప్రతి సంవత్సరం కూడా చేస్తారు, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్. సో మాకు ఈసారి మన సొసైటీ నుండి ఇట్లాంటి అవకాశం దొరికింది ఫుడ్ స్టాల్. అయితే మేము కొత్తగా ట్రై చేద్దామనేసి ఈ ఫుడ్ స్టాల్స్ పెట్టడం వల్ల ఒక మంచి వచ్చే వాళ్ళకి మంచి ఒక ఆహారాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో మేము ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాము. ఇప్పుడు మీ స్టాల్లో మాత్రం హైలైట్ వచ్చేసి ఫిష్ కేఎఫ్సి అండ్ రాగి సంగటి కుండ పులుసు. ఇది ట్రెడిషనల్, చాలా పాతకాల వాళ్ళు తినేవాళ్ళు, కానీ ఇప్పుడు మర్చిపోయారు. సంగటి అంటే తెలియదు, చాలా మంది పిల్లలకు తెలియని ఇది. ఇందులో మిల్లెట్స్ అన్నమాట, వన్ ఆఫ్ ద మంచి న్యూట్రిషన్. ఇది కుండ పులుసు అన్నమాట. ఇది కుండ పులుసులో ఎలా చారు టైం ఎలా ఎలా అవుతుందో. ఇప్పుడు అన్నారు కదమ్మా, దీన్ని కాస్ట్ ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు పెట్టడం అయితే ఇక్కడ తిన్నవాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది దగ్గర రీజనబుల్ అని చెప్తలేరు. అంటే ప్రైస్ ఎక్కువ ఉంది, క్వాంటిటీ చాలా తక్కువ ఉంది, కానీ టేస్ట్ అయితే మంచిగా ఉందని అంటున్నారు కొంతమంది. దాని గురించి ఏమంటారు? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఈజీగా తినగలుగుతారు. బోన్లెస్ అన్నమాట, బోన్లెస్ చేసి దాన్ని మంచిగా అన్ని రెసిపీస్ కలిపి మసాలాతో పాటు ఈ యొక్క కేఎఫ్సి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లలు ఈ రోజుల్లో అంత టైం సఫిషియంట్ ఉండదు, కొంచెం ముళ్ళుగుచ్చుకున్నా డిసప్పాయింట్ అవుతారు. ఇష్టపడడానికి తినాలని ఉంటుంది, కానీ మళ్ళీ ముళ్ళు ఎక్కడ కూర్చుకుంటుందండి. అవి కొత్తగా ఆలోచించి మా సిస్టర్ ఇలా చేయడం జరిగింది. మీకు ఫిష్ కేఎఫ్సి చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? మీరు అసలు దాన్ని ఎట్లా చేసారు, దాన్ని మేకింగ్ ఎట్లా జరిగింది? నార్మల్గా ఫిష్లో మిడిల్ ఫిష్, రవ్వు, బొచ్చులా ముళ్ళు ఉంటుంది. ఈ పాంప్లెట్లు అనేది ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది. అయితే పిల్లలు ముళ్ళు తక్కువ ఉంటే మంచి తింటారు కదా. నార్మల్గా అందరం పకోడీ ఫ్రై చేస్తాము. ఇది పాప్కార్న్ అనేది కార్న్ ఫ్లేక్స్ మిక్సీ కొట్టి దాంట్లో డిప్ చేసి ఫ్రై చేస్తే అది క్రిస్పీగా అవుతుంది.